అక్కడ లంకాపట్టణంలో చందన జలాలు మంచి గంధం కలిపినటువంటి నీళ్లు కళాపి చల్లుతారు. అందుకే అసలు ముందిలా దిగగానే కన్ను ఆకర్షిస్తుంది. నయన నాయక అసలు మీరు ఇలా తిప్పడం కుదరదు. ఎందుచేత అంటే మీరు ఎందుకు వచ్చారో మీరు మర్చిపోతారు. మరిచిపోయి మీరు అలా చూస్తుంటారు. దానికి సాయం ఏమవుతుందంటే మీ బుద్ధిని మీ మనసుని స్తంభీభూతం చేయడానికి రెండవ దాని మీద ప్రయోగం ఉంటుంది. లంక లంక అంతా కూడా అగరు పరిమళములతో ఉంటుంది. ఎప్పుడు నిరంతరము అగరు వెలిగిస్తారు అక్కడ. అగరు అంటే ఇవాళ మనం వాడుతున్న అగరవత్తు అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే దాని నిండా రసాయనములు ఉంటాయి. చాలా రసాయనములతో కూడుకున్నది కాదు. ఉగ్రభూతములు వెళ్ళిపోయేది, వాతావరణం అంతా కూడా ప్రశాంతత పొందేది, భగవత్ సంబంధమైనటువంటి దివ్యమైన విషయములు ఏవైనా ప్రవచనం చెయ్యబడవలసి ఉంటే వాతావరణంలో ఆనుకూల్యత ఏర్పడాలి. ఎందుకంటే చాలా కాలంగా వాయువు మైలని పొంది ఉందనుకోండి, దోషాన్ని పొంది ఉందనుకోండి, అలాంటి వాయువునందు భగవత్ శబ్దం ప్రవేశించడానికి ఇబ్బంది వస్తుంది. అందుకే ఏవైనా చాలా గొప్ప గొప్ప విషయాలు ప్రవచనం చెయ్యాలి అంటే సాంబ్రాణి వేసి ఉంచండి అని చెప్తారు. సాంబ్రాణి మాత్రమే వేస్తారు. సాంబ్రాణి అగరు ఇవి వీటికి ఒక లక్షణం ఉంటుంది. ఇవి వాయువునందు కలిసి కేవలము సుగంధమును మీకు ఇవ్వడం కాదు, రెండు ప్రయోజనములను సాధిస్తాయి. ఒకటి ఉగ్రభూతములు కానీ వాయువునందు వచ్చేటటువంటి మైల సంబంధమైన గాలి కానీ ఏదైనా ఉంటే అది విరిగిపోతుంది. విరిగిపోయి వాతావరణము పవిత్రమవుతుంది. రెండు, ఎక్కడ అగరు కానీ సాంబ్రాణి కానీ ధూపం ఉందో అక్కడ మనసు నిశ్చలంగా తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానం చేసే గదిలో తరచుగా సాంబ్రాణి వేసుకుంటారు. సాంబ్రాణి పొద్దున్నే వేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే గోడలకి వాటికి అన్నిటికీ పట్టేస్తుంది. ఆ సువాసన ముక్కుకి తగులుతుండగా మనసు చాలా తొందరగా ధ్యానమునందు వెళ్ళి నిలబడిపోతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. లంకాపట్టణమునందు ఈశ్వర ధ్యానం చేసేవాడు ఉండడు. భోగమునందు ధ్యానం ఎక్కువ. అందుకని అక్కడికి వెళ్ళిన వాడికి భోగమునందు అనురక్తి కలుగుతుంది. ఎందుకంటే ఉన్నవన్నీ అలా ఉంటాయి. అక్కడ అగరు పరిమళములతో ఉంటుంది. కాబట్టి ఒకటి జ్ఞానేంద్రియములలో మొట్టమొదట కన్ను నిలబడిపోతుంది. కన్ను ఎప్పుడైతే నిలబడిందో ఇక మనసు వశమైపోతుంది. ఇక కదలడానికి దానికి అవకాశం ఏమి ఉండదు. ఎందుకు వచ్చింది అన్నది మరిచిపోతుంది. రెండవది నాసారంధ్రము, ముక్కు లుగ్గిపోతుంది. ఎందుకంటే ఆ పరిమళములకు అది వశమవుతుంది. ఇక ఆ తరువాత ఎన్ని ఇంద్రియములను వశం చేసుకునేవి కనిపిస్తాయో, అసలు కన్ను తిప్పడం ఎంత కష్టమో, ఎందుకు వచ్చామో గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో మీకు లంకాపట్టణం యొక్క వర్ణన చేసేటప్పుడు మహర్షి చూపిస్తారు. ఎందుకంటే చూడండి, ఏదో పెద్ద మేడ ఉందనుకోండి, చాలా పెద్ద మేడ, ఎప్పుడైనా మేడలోకి ఎడదామని ఉందనుకోండి, మన ఏం పంపిస్తారు ఆ మేడలోకి? ఏదైనా కార్యార్థులమై ఆ మేడ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీధిలోనే కొన్ని కుర్చీలు వేసి ఉంటాయి, అందులో కూర్చోమని మాట్లాడతారు. అథవా మీరు లోపలికి వెళ్ళవలసి వస్తే హాల్లోకి పెడతారు. మీరు ఆ యజమాని పడక గదిలోకి ఎందుకు వెడతారు? సాధ్యమా పడక గదిలోకి వెళ్ళడం? ఒక్కనాటికి వెళ్ళలేదు. రావణాసురుడి పడక గదిలోకి వెళ్ళగలిగిన వాడెవడు? కానీ ఇవాళ మిమ్మల్ని తీసుకెడతారు. అంటే ఇంతకన్నా వైభవం ఏమిటి? భోగాలకన్నిటికీ భోగం మంచమే. అందుకే మంచం మీద చచ్చిపోతే దారుణం అంటారు. మంచమంత భోగస్థానం లోకంలో ఇంకోటి ఉండదు. ఇంకంతకన్నా నేను దాన్ని వివరణ చెయ్యను. అందుకే ఏ పవిత్రమైన వస్తువు మంచం మీద పెట్టారు.